మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రవితేజ రామశెట్టి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్ చందనగర్. పిల్లల్లో యూరిన్ నైట్ టైం బెడ్లో పాస్ చేస్తుంటే దీన్ని బెడ్ వెట్టింగ్ అంటారు. కొన్ని మెడికల్ టెక్నాలజీలో ఎన్యూరిసిస్ అని అంటారు అనమాట. సో సాధారణంగా ఏంటంటే ఒక 5-5 సంవత్సరాల లోపల పిల్లల్లో ఇది నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది. స్లో స్లోగా మనం ట్రైనింగ్ చేసే కొద్దీ అది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కొన్ని మంది పిండిల్లో ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈవెన్ 8 ఇయర్స్ తర్వాత, 10-12 ఇయర్స్ తర్వాత కూడా ఇంకా ఈ సమస్య అట్లాగే ఉంటుందండి. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ముఖ్యంగా మెడిసిన్స్ కంటే మెయిన్ టాయిలెట్ ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. టాయిలెట్ ట్రైనింగ్ అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ టైంలో మనకి యూరిన్ వెళ్ళాలి అని మనకి బ్రెయిన్ని ట్యూన్ చేయడం అనమాట. అంటే పిల్లలు నార్మల్గా పడుకునే ముందు ఒకసారి యూరిన్ ఎంప్టీ చేయమండాలి. మధ్యరాత్రిలో ఒకసారి లేపి, 2 ఇంటికని 3 ఇంటికని ఒకసారి లేపి మళ్ళీ యూరిన్ పోపించాలి. అండ్ మార్నింగ్ కూడా ఒకసారి లేపి పోయించాలి. ఇలా మనం రెగ్యులర్గా 1 or 2 డేస్ కాకుండా రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే మన బ్రెయిన్ అనేది, పిల్లల బ్రెయిన్ అనేది ఆటోమేటిక్గా ట్యూన్ అవుతూ ఉంటుంది. సో దానికి, సో మనం ఈ టైంలో లేయాలి అన్నట్టు ట్రైన్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో యూరిన్ సెన్సేషన్ తెలిసి ఆటోమేటిక్గా పిల్లలు వాళ్ళంతా వాళ్ళే లేచి వస్తుంటారు. ఇంకేస్ దీంతోపాటు మనం సపరేట్గా మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉండొచ్చు అండి. యూజువల్గా దీనికి మనం డెస్మోప్రిసిన్ వాడచ్చు, అట్లా కొన్ని డ్రగ్స్ ఏంటంటే దీనికి హెల్ప్ చేస్తూ ఉంటాయి, ఎయిడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. పిల్లల్ని యూరిన్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అట్లా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు.